చాలా బాగుంది అనుకుంది మదిలోలో. అందరికీ నమస్కారం. మేము ఎంచుకుంటున్న సినిమా బాగుందా బాలేదా, ఆ సినిమాకి సినిమా పిచ్చే పర్సంటేజ్ ఎంత, ఆ సినిమా పైన మా కమెంట్స్ ఏంటి, ఇలాంటి విషయాలు మేము ఎలాగూ మాట్లాడట్లేదు. సినిమా బాగున్నా చెత్తగా ఉన్నా ఒక సామాన్య ప్రేక్షకుడిగా థియేటర్లో కూర్చున్నంతసేపు ఆ సినిమాలో ఉన్న కొన్ని విషయాలు చాలా బాగున్నాయని మాకు అనిపిస్తే ఆ మంచి విషయాల్ని మీతో పంచుకోవాలనుకున్నదే మా ప్రయత్నం. సో ఆలస్యం చేయకుండా మేమెంచుకున్న మొదటి చిత్రం గురించి మాట్లాడదాం. ఆ సినిమా పేరే రాజుగారి గది. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ సినిమాని మేము థియేటర్లో కూర్చొని చూసాము కూడా. థియేటర్ లోనికి వెళ్ళక ముందే రాజుగారి గది సినిమాలో ఉన్న మంచి విషయం ఏంటంటే పబ్లిసిటీ మార్కెటింగ్. జీనియస్ సినిమా అప్పుడు ఎక్కడ చూసినా ఓంకారణయ్య ఓంకారణయ్య అన్న నానా హడావిడి చేస్తూ ఎంతసేపు తన గురించి తానే మాట్లాడుకుంటూ అలాంటి నానా రభస లేకుండా ఈ సినిమాకు మాత్రం ఏవో చిన్న చిన్న వంట ప్రోగ్రామ్స్ లో వస్తూ చిన్న చిన్న టీవీ ఛానల్స్ లో వస్తూ వచ్చినా కూడా ఎంతసేపు ఈ సినిమాకు హారర్ కామెడీ అని మాట్లాడారు తప్ప సెల్ఫ్ డబ్బా ఎక్కడ కొట్టుకోలేదు ఓంకార్. దీని వల్ల ఈ సినిమాను ఒక హారర్ కామెడీగా చూడడానికి వెళ్లారు తప్పితే బాబో ఈ సినిమాని ఓంకార్ తీసాడట అని భయపడుతూ మాత్రం ఎవరు వెళ్లలేదు. దెన్ రాజ్, ఈ సినిమాలో ఉన్న ఇంకో మంచి విషయం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది సాయి కార్తిక్. ఒక హారర్ సినిమా అనగానే ఎక్కడ పడితే అక్కడ లేనిపోని సౌండ్లన్నీ క్రియేట్ చేస్తూ ఎక్కడ ఏమిస్తున్నాడో కూడా తెలియకుండా నానా రభస చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి ఒక హారర్ సినిమాకి అవసరమైనప్పుడు మాత్రమే మ్యూజిక్ ఇచ్చి అప్పుడప్పుడు సైలెన్స్ ను కూడా భయపెట్టడానికి వాడుతూ చాలా తెలివైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు సాయి కార్తిక్. దానివల్ల సినిమాని చూస్తున్నంతసేపు స్టోరీలో ఇన్వాల్వ్మెంటే ఉంటుంది తప్ప అనవసరంగా మన చెవులు చిల్లులు పడవు. దెన్ రాజ్, ఈ సినిమా మొదలైన తర్వాత రాజుగారి గది అని టైటిల్ పడక ముందు జరిగిన సన్నివేశాలన్నీ ఈ సినిమాకి ఇంకో మంచి విషయం. ఎందుకంటే స్టోరీ ఎలా ఉండబోతుందో ఫస్ట్ 5 మినిట్స్ లోనే ఎస్టాబ్లిష్ చేసేసి ఒక ముగ్గురు క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్లతోనే కొంచెం హారర్ వాళ్ళతోనే కొంచెం కామెడీ చేయించి ఈ సినిమాకి మనకు కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటో అప్పుడే సెట్ చేసేసారు కాబట్టి మిగతా సినిమా అంతా ఎలా ఉండబోతుందో ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా మనం చూస్తాం. దెన్ రాజ్, ఓంకార్ సినిమా అనగానే మనం వినకూడదు అనుకున్న పదం రియాలిటీ షో. కానీ ఈ సినిమా మెయిన్ బ్యాక్ డ్రాపే ఒక రియాలిటీ షో. కామెడీ ఏంటంటే ఈ రియాలిటీ షో కూడా ఈ సినిమాకు మంచి విషయమే. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక మా టీవీ కండక్ట్ చేసే రియాలిటీ షోలో హోస్ట్ లేడు. హోస్ట్ లేకుండానే ఒక రియాలిటీ షోని ఎంత బాగా కండక్ట్ చేయొచ్చో కోయిన్సిడెంటల్లీ, ఐ మీన్ యాదృచ్ఛికంగా ఓంకారే చేసి చూపించాడు. అంతేకాకుండా ఈ రియాలిటీ షోలో ఉన్న కాన్సెప్ట్ కానీ రూల్స్ కానీ స్టోరీకి బాగా సపోర్ట్ చేశాయి కాబట్టి ఇది కూడా ఈ సినిమాలో ఒక మంచి విషయమే. దెన్ రాజ్, ఈ సినిమాలో శివుడు క్యారెక్టర్ వేసిన దెన్ రాజ్ స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేశాడు. అక్కడక్కడ 2-3 వల్గర్ సీన్స్ ఉన్నా తన వాయిస్ మాడ్యులేషన్ వల్ల తన డైలాగ్ డెలివరీ వల్ల ఈ సినిమాకి ఒక మంచి విషయంగా నిలిచాడు. దెన్ రాజ్, మనకి ఆర్జీవి డూబ్ గా బాగా పరిచయం ఉన్న ఒక కమెడియన్ ఈ సినిమాలో ఎంవై దానం అనే క్యారెక్టర్ వేశాడు. తను భయపడుతూ పండించిన కొన్ని కొన్ని హాస్య సన్నివేశాలు ఈ సినిమాకి ఇంకో మంచి విషయం. దెన్ రాజ్, యూజువల్ గా ఒక హారర్ సినిమా అంటే ఒక దయ్యం ఒక ఇంట్లో ఉందని చెప్పి అది అక్కడితో వదిలేస్తారు. కానీ ఈ సినిమాలో ఒక రాజమహల్లో ఒక దయ్యం ఉందన్న విషయం చెప్పడం వల్ల ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ ఆ రాజమహల్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ గదులని ఎక్స్ప్లోర్ చేస్తుండడం వల్ల సినిమాలో ప్రతి సన్నివేశం మనకు కొత్తగానే అనిపిస్తుంది తప్ప ఎక్కడా మనకి బోర్ పట్టదు. దెన్ రాజ్, ఈ సినిమాలో ఉన్న ఫస్ట్ సాంగ్ సినిమా మధ్యలో వచ్చే అన్నయ్య అనే సాంగ్ వినడానికి బాగున్నాయి. ఓంకార్ అన్నయ్య సినిమాలో అన్నయ్య అనే సాంగ్ ఏంట్రా బాబు అని ఫస్ట్ టైం మనకు చిరాగ్గానే ఉన్నా ఈ సినిమాని పక్కన పెట్టి ఈ పాటలు ప్రత్యేకంగా వింటే మ్యూజిక్ పరంగా పాటలు నిజంగానే బాగుంది. దెన్ రాజ్, ఆర్గన్ డొనేషన్ అనే కాన్సెప్ట్ ని మెసేజ్ లాగా ఇవ్వాలనుకోవడం ఈ సినిమాకి ఇంకో మంచి విషయం. అఫ్ కోర్స్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆర్గన్ డొనేషన్ ఇవ్వాలా వద్దా అని ఒక రకమైన భయం క్రియేట్ చేశారు. కాకపోతే ఇది ఓంకార్ సినిమా కాబట్టి మనకు అలాంటి భయం ఏమీ అవసరం లేదు. ఇన్ఫాక్ట్ అభ్యుదయ భావాల ప్రకారం చూస్తే అవయవ దానాన్ని ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో అడ్రస్ చేయడం మనం ఎంతో ఆనందించాల్సిన విషయం. దెన్ రాజ్, ఈ సినిమాలో నెల్లూరు సత్యగిరి ఒక 10 నిమిషాలు ఉంటాడు కానీ అందులో ఒక 2 నిమిషాలు చూడటానికి నవ్వుకోవడానికి చాలా బాగుంటుంది. దెన్ రాజ్, ఇప్పటి వరకు మనం తెలుగులో చూస్తున్న హారర్ కామెడీ సినిమాలలో దయ్యం ఉన్నంతసేపు హారర్, కమెడియన్స్ ఉన్నంతసేపు కామెడీ, ఇలా 2 సెపరేట్ ట్రాక్స్ వెళ్ళాయే తప్పితే ఈ 2 కంబైన్డ్ అయిన సన్నివేశాలు చాలా అరుదుగా చూసాం. కానీ ఈ సినిమాలో స్క్రీన్ మీద కనిపించే సన్నివేశం కన్నా ఫ్రేమ్ బయట ఉన్న విషయాలు కాన్షియస్ గా ఆడియన్స్ కి మనకు తెలుసు కాబట్టి అందులోంచి ఒక భయం క్రియేట్ అయ్యి ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాం. ఆల్రెడీ ఓంకార్ పారానార్మల్ యాక్టివిటీ లాంటి సినిమా నుంచే ఇన్స్పైర్ అయ్యాడు కాబట్టి ఆ సినిమాలో ఉన్న టెక్నిక్స్ ని ఈ సినిమాలో వాడడం వల్ల మనకి ఈ సినిమాలో ఉన్న హారర్ కామెడీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాంటి 2-3 సన్నివేశాలే హ్యాపీ బర్త్డే సాంగ్, బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అని కమెడియన్స్ అందరూ అడిగే సన్నివేశాలు, ఎంబై దానం బాత్రూమ్ లో భయపడే సన్నివేశం. సో అదండి సినిమా పిక్చర్ చాలా బాగుందిలో రాజుగారి గది. ఇలా మేము వేరే సినిమాల గురించి మాట్లాడాలని మీకు అనిపిస్తే ఆ సినిమాని కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆసమ్.